శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు గ్రామంలో జయహో బీసీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండలంలోని బీసీ నాయకులు బొజ్జల సుధీర్ రెడ్డికి ఘన స్వాగతం పలికి పూలమాలలతో సత్కరించి సన్మానించారు. అనంతరం బీసీలు టీడీపీకి అండగా ఉండి 2024లో ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని వారు తెలిపారు. సమావేశాన్ని ఉద్దేశించి బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, బీసీలను తక్కువ చేసి మాట్లాడే నాయకులు చరిత్రహీనులవుతారని, శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 50% బీసీలు ఉన్నారని, బీసీలంతా ఒక్కటే టీడీపీని గెలిపించాలని, 1982లో ఎన్టీఆర్ టీడీపీని ఏర్పాటు చేసి బీసీలకు 24% రిజర్వేషన్ తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కిందన్నారు. దేశంలోనే తొలిసారిగా బీసీలకు రక్షణ చట్టం తీసుకువచ్చి అండగా నిలవాలని, బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీలో పొందుపరచారని ఆయన తెలిపారు. బీసీలను గుర్తించి ఆర్థికంగా బలోపేతం చేసి రాజకీయ ప్రోత్సాహాన్ని చంద్రబాబు అందించారన్నారు. బీసీల అభ్యున్నతికి టీడీపీ కృషి చేసిందని, జగన్మోహన్ రెడ్డి పాలనలో బీసీలు అన్ని విధాలుగా అణచివేతకు గురయ్యారన్నారు. ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి వీళ్ళకి అన్యాయం చేశాడు, ఏ రకంగా ఇక్కడ ఉన్న బడాచోరు మరి ఎమ్మెల్యే వసుధ రెడ్డి వాళ్ళకి అన్యాయం చేసి చెప్పడం జరిగింది. నిజంగానే కడుపు తరుక్కుపోతాం. బీసీలు జరిగిన అన్యాయం ఆ రోజు 36,000 కోట్లు పెట్టి మరి బీసీలకి ఒక స్పెషల్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి వాళ్ళకి బ్రహ్మాండంగా జీవితం బాగుండాలని చెప్పి అరేంజ్ చేస్తే, దాంట్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 11,000 కోట్లు తిరిగి సెంట్రల్ గవర్నమెంట్ పోయే పరిస్థితి. అంటే ఇతను ఏం ఖర్చు పెడుతున్నాడు, ఏం చేశాడు బీసీకి, ఎక్కడ ఏం చేశాడు ఆ డెవలప్మెంట్ కోసం? ఈరోజు పిల్లలు చూస్తేనేమో ఉద్యోగాలు లేవు, రైతులు చూస్తేనేమో పంటలు కొనుక్కోరు. అట్లనే ఈ రజకూలికి కావచ్చు, ఏమిచ్చారండి రజకూలికి? అంటే ఉమెన్స్ వెల్ఫేర్ స్కీమ్ కింద ఏ ఎస్సీ ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, లోన్లు ఎన్ని ఇచ్చారండి? ఒకసారి ప్రజలందరూ గమనిస్తున్నారు, రేపు వచ్చే ఎన్నికల్లో బీసీలే మీకు గుణపాఠం జరిపించబోతున్నారు.